అయితే ఉస్మాన్ సిద్ధి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి మొత్తం ఉవ్వెత్తున కిరటాలే లేసి మొత్తం అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దాన్ని పక్కన పెట్టి ఇవాళ మొత్తం నేనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చానని చెప్పేసి విర్రవేగుతున్న కేసీఆర్ నీకు ఓయూ భూములు గుర్తొచ్చినా? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నువ్వు మొన్న ప్రకటించినట్టు నిజాం 2800 ఎకరాల భూమిని ఇవాళ ఉస్మాన్ సిద్ధి కేటాయిస్తే పొంగ 1370 ఎకరాలు మిగిలినాయి అన్నావు కదా. మిగిలిన 1300 ఎకరాల భూములు సీమాంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ఇవాళ ఆక్రమణకు కబ్జాలకు గురైనప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత నీకున్నదో లేదో అని చెప్పేసి నీ గుండె మీద చేసుకుని ఇవాళ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప పేద ప్రజలకు ఉస్మాన్ సిద్ధి విద్యార్థులకు మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తే కనుక పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే కనుక బిడ్డ కేసీఆర్ నీకు నిద్ర లేకుండా చేస్తామనే విషయాన్ని ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ఉస్మాన్ సిద్ధి విద్యార్థిగా తెలంగాణ విద్యార్థిగా ఇచ్చేస్తాం. ఏ ఉస్మాన్ సిద్ధి విద్యార్థులకు మెచ్యూరిటీ లేదంటవా? మెచ్యూరిటీ లేని పోరా అంటవా? మా మెచ్యూరిటీ ఏందో ఈ ప్రపంచం మొత్తం చూసింది, మా మెచ్యూరిటీ ఏందో ఈ సమాజం మొత్తం చూసింది. ఇవాళ నిజంగా నీకు మెచ్యూరిటీ ఉంటే కనుక నిజంగా మిడకాయ మీద తలకాయ నూడే అయితే కనుక నిజంగా నువ్వు అన్న మాట ప్రకారం దళితుల్ని సీఎం చేస్తా అని చెప్పేసి కొన్ని లక్షల మీటింగ్లు ప్రకటించినావు కదా కేసీఆర్, ఇక్కడ చేస్తున్నావు దళితులు సీఎం? కేవలం సీఎం పదవి మీద వ్యామోహంతో తెలంగాణ సమాజానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ నిజంగా ఇవాళ పదవి కోసం కుక్క లెక్క ఒక్కరు మెడేసుకొని తిరిగినట్టు ఇవాళ పదవి కోసం నువ్వు తిరిగి ఇవాళ సీఎం కుర్చీ మీద కూర్చొని ఇవాళ విద్యార్థులను అవమానిస్తావా? ఇవాళ తెలంగాణ సమాజాన్ని అవమానిస్తావా? ఖచ్చితంగా బిడ్డ కేసీఆర్ ఓయూ భూముల మీద కనుక కన్నేస్తే ఖచ్చితంగా నీ సీఎం కుర్చీ మీద కన్నేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా ఉస్మాన్ సిద్ధి గడ్డ మీద నుంచి మరోసారి సవాల్ చేస్తా ఉన్నాం. నీ సీఎం కుర్చీని లాక్కునేదాక నిన్ను ఖచ్చితంగా ఆ కుర్చీలో నుంచి దించేదాక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిద్రపోరు, నిన్ను నిద్రపోనిలో అనే విషయాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. 2800 ఎకరాల భూములున్న ఇవాళ ఉస్మాన్ సిటీలో 1400 ఎకరాలకు పైన భూములు ఇవాళ కబ్జా గురైన కాబట్టి ఆ కబ్జాలో ఉన్న భూముల్ని విడిపిస్తావా లేదా మరింత కబ్జా చేసి ఇవాళ నీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇవాళ ఏదైతే స్వాగతకరణ హోటల్ ఉందో అక్కడ ఆక్రమించుకున్న అట్లాగే ఆరాధన థియేటర్ అట్లాగే ఆ చుట్టుపక్కల మొత్తం రవీంద్రనగర్ కాలనీ మొత్తం ఉస్మాన్ సిటీ చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం కూడా కబ్జా గురైతే వాటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ భూములను అన్ని ప్రాంతం నుంచి విడిపిస్తావా లేదా నువ్వే మరింత కబ్జా చేస్తావా తేల్చుకో అని చెప్పేసి ఖచ్చితంగా నీ పొగడబోత్తానానికి నీ అహంకారానికి నీ దురతనానికి ఖచ్చితంగా ఉస్మాన్ సిటీ విద్యార్థులే, ఈ దళిత బహుజన విద్యార్థులే ఖచ్చితంగా నీకు రాజకీయంగా గోరీకర్తలు రాజకీయంగా సమాజకర్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.